In a parallelogram ABCD, E and F are the midpoints of sides AB and DC respectively. The line segment AF and EC trisect the diagonal BD. So, ఇప్పుడు ఈ ప్రాబ్లం సొల్యూషన్ చూద్దాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఈ అండ్ ఎఫ్ మిడ్ పాయింట్స్ కాబట్టి ఇక్కడ టూ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఈ టూ ట్రయాంగిల్స్ నేను తీసుకుంటున్నాను. ట్రయాంగిల్ ఏడిజి, ట్రయాంగిల్ సిహెచ్బి. సో ఈ టూ ట్రయాంగిల్స్ని నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్లో మనకి ఏడి వచ్చి బీసీకి ఈక్వల్ అవుతుంది. ఎందువల్లంటే ఇది ప్యారలగ్రామ్ కాబట్టి. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఏడి బీసీ ప్యారలగా ఉన్నాయి. అదేవిధంగా సారీ ఏడి బీసీ ప్యారలగా ఉన్నాయి. బీడి అనేది ఒక ట్రాన్స్వర్సల్ అనుకున్నట్లయితే అప్పుడు ఇక్కడ మనకి యాంగిల్ ఏడిజి వచ్చి యాంగిల్ సిబిహెచ్కి ఈక్వల్ అవుతుంది. సో దాని రీజన్ ఏంటంటే సిన్స్ ఏడి ప్యారల్ టు బీసి అండ్ బీడి ఈజ్ ఎ ట్రాన్స్వర్సల్. సో ఇక్కడ మనకి ఆల్టర్నేట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బీడి ట్రాన్స్వర్సల్. సో నెక్స్ట్ ఇక్కడ యాంగిల్, ఈ యాంగిల్ చూడండి, ఈ యాంగిల్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఎందువల్లంటే ఈ టూ లైన్స్ కూడా ప్యారల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ అనుకున్నట్లయితే ఇక్కడ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ప్యారల్ లైన్స్కి. సో టూ యాంగిల్స్ వచ్చి మనకి ఈక్వల్గా ఉంటాయి. సో దాని రీజన్ ఏంటంటే ఏఎఫ్ ప్యారల్ టు ఈసీ. ఎందుకు ఏఎఫ్ ప్యారల్ టు ఈసీ అయిందంటే ఇక్కడ మనకి ఏఈ సిఎఫ్ అనేది ఒక ప్యారలగ్రామ్ అన్నమాట. ఎందువల్లంటే టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, ప్యారల్గా ఉన్నాయి. ఒక ఆటోలేటర్లో టూ సైడ్స్ ప్యారల్గా ఉండి ఈక్వల్గా ఉంటుంది, ఆటోమేటిక్గా ప్యారలగ్రామ్ అవుతుంది కాబట్టి ఇది ప్యారలగ్రామ్ కాబట్టి ఏఎఫ్ వచ్చి ఈసీకి ప్యారల్గా ఉంటుంది. సో ఆ విధంగా ఇది వచ్చింది మనకి. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఈ టూ ట్రయాంగిల్స్ కూడా మనకి కాంగ్రెంట్ అవుతున్నాయి. ఎందువల్ల కాంగ్రెంట్ అవుతున్నాయి టూ ట్రయాంగిల్స్? అకార్డింగ్ టు ఏఎస్ఏ ప్రాపర్టీ. సో ఏఎస్ఏ ప్రాపర్టీని బేస్ చేసుకుని ఈ టూ ట్రయాంగిల్స్ మనకి కాంగ్రెంట్ అవుతున్నాయి. సో కాంగ్రెంట్ అయినాయి కాబట్టి డీజీ వచ్చి హెచ్బికి ఈక్వల్ అవుతుంది. సో డీజీ ఈజ్ ఈక్వల్ టు హెచ్బి. సో ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఏ ట్రయాంగిల్ అంటే డిహెచ్సి అనే ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఈ డిహెచ్సి ట్రయాంగిల్లో ఎఫ్ అనేది మిడ్ పాయింట్, జిఎఫ్ అనేది హెచ్సికి ప్యారల్గా ఉంది. మనకు తెలుసు ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ లైన్ డ్రాన్ ఫ్రమ్ మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అండ్ ప్యారల్ టు అదర్ సైడ్ దెన్ ద లైన్ బైసెక్ట్ ద థర్డ్ సైడ్. సో దాన్ని బేస్ చేసుకుని ఎఫ్జి అనేది డిహెచ్ని ఏం చేస్తుంది అంటే బైసెక్ట్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా మనకి ఈ డీజీ వచ్చి జిహెచ్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ అదే రాసిన చూడండి, సిన్స్ ఎఫ్ ఈజ్ ఏ మిడ్ పాయింట్ అండ్ ఎఫ్జి ప్యారల్ టు హెచ్సి, సో దేర్ ఫోర్ ఇక్కడ ఎఫ్జి వచ్చి ఏం చేస్తుంది అంటే డీజీని బైసెక్ట్ చేస్తుంది. సో ఎఫ్జి బైసెక్ట్స్ జిహెచ్. సో బైసెక్ట్ చేస్తుందంటే మీనింగ్ ఏంటి, మనకి డీజీ ఈజ్ ఈక్వల్ టు జిహెచ్ అవుతుంది. డీజీ ఈజ్ ఈక్వల్ టు జిహెచ్ అవుతుంది. ఫోర్ డీజీ ఈజ్ ఈక్వల్ టు జిహెచ్. సో ఆల్రెడీ మనకి డీజీ వచ్చి హెచ్బికి ఈక్వల్ అయింది కాబట్టి, పైన డీజీ వచ్చి హెచ్బికి పైన ఈక్వల్ అయింది కాబట్టి సో డీజీ ఈజ్ ఈక్వల్ టు హెచ్బి ఈజ్ ఈక్వల్ టు జిహెచ్. సో ఆటోమేటిక్గా మనకి ఈ త్రీ లైన్ ఈ లైన్ సెగ్మెంట్లో ఉన్న ఈ త్రీ పార్ట్స్ కూడా ఈక్వల్ పార్ట్స్ అయినాయి కాబట్టి సో ఏఎఫ్ ఈసీ అనే ఈ లైన్ సెగ్మెంట్స్ బీడీని బైసెక్ట్ ట్రైసెక్ట్ చేస్తున్నాయన్నమాట. ట్రైసెక్ట్ సో ఎఫ్ఏ ఈసీ ట్రైసెక్ట్స్ ద డయాగ్నల్ బీడీ. థ్యాంక్ యూ వెరీ మచ్.